ఢిల్లీలో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కి సంబంధించి రోజుకొక వివాదం వెలుగు చూస్తోంది. పూజా వాడిన ఆడీ కార్ ని సీజ్ చేశారు పోలీసులు. గన్తో ఆమె తల్లి ఒక వ్యక్తిని బెదిరించిన ఘటన కూడా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పూణేలో ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనుమతి లేకుండా ఆమె ఉపయోగించిన ఆడీ కార్ను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటికే అనుమతి లేకుండా బుగ్గా కారు వాడినందుకు పూజాపై కేసు నమోదైంది. పూజా ఖేద్కర్ కు ఇప్పటికే పూణే నుంచి వాషింగ్ అసిస్టెంట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఫేక్ ఓబీసీ సర్టిఫికేట్ తో పాటు అంగవైకల్యం పేరుతో నకిలీ సర్టిఫికేట్ తో ఐఏఎస్ ఉద్యోగం పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించింది. పూజా ఖేద్కర్ తల్లి మనోరమ కూడా గతంలో అనేక అరాచకాలకు పాల్పడిన విషయాలు బయటకొచ్చాయి. మనోరమ తల్లి గతంలో ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించిన వీడియోలందరినీ షాక్ కు గురిచేశాయి. కొందరు గ్రామస్తులను మనోరమ చిన్న రివాల్వర్తో బెదిరించారు. తన పేరిట ఆ భూమి పత్రాలు ఉన్నాయని మనోరమ వాదించింది. తనకు రూల్స్ చెప్పొద్దని వారికి రైతులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ విషయంపై రైతులు పూణేలోని పౌడు పోలీస్ స్టేషన్ లో దిలీప్ కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తాజాగా పూజా తల్లి మనోరమ సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పూణే పోలీసులు పూజా ఖేద్కర్ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. ఇందుకోసం ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంటికి తాళం వేసి ఉండటంతో గేటుకు నోటీసులు అతికించారు. పూజా ఖేద్కర్ తల్లి మనోరమకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని నోటీసులు ఇచ్చినట్టు పూణే పోలీసులు తెలిపారు.